తమిళ హీరో శంభు తీవ్ర అస్వస్థకు గురవడంతో శనివారం సాయంత్రం ఆయనను చెన్నైలోని ఆసుపత్రిలో చేర్పించారు. శంభు 2 రోజులుగా జ్వరంతో పాటు జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నాయి. గౌతమ్ మీనన్ వెందు తానెందు కాడు షూటింగ్లో పాల్గొనడంతో షూటింగ్ స్పాట్లోనే శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది కలగడంతో వెంటనే శంభుని చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. జలుబు, ఫీవర్, గొంతు నొప్పి ఉండడంతో శంభుకి ఆసుపత్రిలో డాక్టర్ సాధారణ టెస్టులతో పాటుగా కోవిడ్ సంబంధించిన టెస్టులు కూడా నిర్వహించారని తెలుస్తోంది. ప్రస్తుతం శంభు ఆరోగ్యం బాగానే ఉందని, ఆయనని శనివారం రాత్రి డాక్టర్స్ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేసినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యనే శంభు మానాడు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు. హీరోగా కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న శంభు మరోసారి బిజీ అయ్యాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెందు తానెందుకాడు షూటింగ్లో విరామం లేకుండా పాల్గొంటున్నాడు. ఆ షూటింగ్లో శంభు చాలా మంది ఆర్టిస్టులతో కలిసి చేస్తున్నాడు. అలాగే షూటింగ్స్లో విశ్రాంతి లేకుండా పాల్గొనడం వలన శంభు అస్వస్థకు గురయ్యాడని, ఎక్కువ మందితో పనిచేసిన కారణంగా శంభుకి ఇన్ఫెక్షన్ సోకి ఆరోగ్యం పాడైందని, ప్రస్తుతం శంభు బాగున్నాడని మరో హీరో మహత్ సోషల్ మీడియాలో ట్వీట్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ కూలయ్యారు. ఇదే విషయం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐలవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.